వెల్కమ్ టు ఈగల్ హెల్త్ అండి. నేను మీ డాక్టర్ శివకృష్ణ, ఎండి ఆయుర్వేద జీవన ఆయుర్వేద వైద్యశాల విజయవాడ. షుగర్ వ్యాధి గ్రస్తులు, పైల్స్తో ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఎక్కువ అవుతూ ఉన్నారు. మల ద్వారా సంబంధించి ఇబ్బందులు కూడా షుగర్ పేషెంట్స్కి ఎక్కువ చూస్తున్నాము. ఇది ఎందుకు వస్తుంది అంటే, షుగర్ పేషెంట్స్కి జనరల్లీ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, ఆ లోపల ఏదైతే ఉందో ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో, ఆ పస్ డిశ్చార్జ్ కానీ, పస్ కానీ, చీము కానీ డెవలప్ అవుతాయి. అవి లూటిల్ కింద ఫామ్ అవుతూ ఉంటాయి. అదీ కాక ఎప్పుడైతే కొన్ని మందులు ఏవైతే వాడుతూ ఉంటారో వాళ్ళు క్రానిక్గా చాలా కొల్ల ఏళ్ళ తరబడి, సో వాటి వల్ల కూడా కొన్ని ఒకసారి బొవెల్ మూమెంట్స్ తగ్గిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళు కాన్స్టిపేషన్తో, మలబద్ధకంతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడైతే మలబద్ధకము, ఈ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయో, వీళ్ళకి ఎక్కువ మల ద్వారా రిలేటెడ్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు తగిన జాగ్రత్తల పరంగా నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేసేది ఏంటంటే, షుగర్ ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటూ ఇమ్యూనిటీ బూస్టింగ్కి మందులు వాడుకుంటూ ఉంటే తొందరగా ఈ మల ద్వారా రిలేటెడ్ రోగాల్లో బారిన పడకుండా ఉంటారు. అదీ కాక ఈ పైల్స్ పేషెంట్స్కి ఎలా అయితే మనం సర్జరీకి వెళ్తే, వాళ్ళు హెమరాయిడెక్టమీ సర్జరీ అలా చేస్తారు, షుగర్ లెవెల్స్ కనుక ఎక్కువ ఉంటే వూండ్ హీలింగ్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. సో వూండ్ హీలింగ్ ఎక్కువ ఉంటే, అంటే ఆల్మోస్ట్ ఒకసారి వారం, జనరల్లీ హెల్దీ పీపుల్లో వారంలో తగ్గిపోయేది, వీళ్ళకి 2-3 వారాలు పట్టు షుగర్. అది కాక ఒక్కొక్కసారి అది తగ్గక ఒకసారి ఇన్ఫెక్షన్కి కూడా దారితీస్తుంది. సో మెయిన్ షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటూ, నెక్స్ట్ కన్వెన్షనల్ సర్జరీకి వెళ్లకుండా ఫిస్టులా ఇలాంటివి ఉంటే ఫిస్టలెక్టమీ సర్జరీలు అని చేస్తాం. ఫిస్టలెక్టమీ సర్జరీలో చాలా ఎక్కువ మాస్ ఆఫ్ మజిల్ టిష్యూని కట్ చేసేస్తారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే, ఆల్మోస్ట్ అంత మజిల్ మాస్ టిష్యూ కట్ చేసినప్పుడు ఆ వూండ్ హీలింగ్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. సో స్ట్రాంగ్గా షుగర్ పేషెంట్స్ కంప్లీట్ ఫిస్టలెక్టమీ సర్జరీలు కానీ వీటికి వెళ్లకుండా ఆయుర్వేదిక్ సర్జరికల్ థెరపీ ఏదైతే ఉందో, క్షారసూత్ర, దీన్ని ఆశ్రయిస్తే కనుక వాళ్ళకి చాలా మేలు అవుతుంది. ఎందుకు అంటే అంత ఎక్కువ మజిల్ మాస్ మనం కట్ చేయము, సో వూండ్ అనేది అంత పెద్దగా ఉండదు, బెడ్ రెస్ట్ అంత ఎక్కువ టైం ఉండాల్సిన పని ఉండదు. తొందరగా చిన్న వూండ్ లెస్ పెయిన్తో వాళ్ళు త్వరితగతిన, అంటే కోలుకోవడానికి రికవరీ టైం ఏదైతే ఉందో, పైల్స్ కానీ ఫిస్టులాలు కానీ వాళ్ళు కన్వెన్షనల్ సర్జరీకి వెళ్ళే కంటే కూడా ఆయుర్వేదిక్ క్షారసూత్ర ద్వారా చాలా మంచిగా రికవర్ అవ్వగలరు. సో షుగర్ పేషెంట్ ఉండి పైల్స్ ఫిస్టులా వీటితో ఇబ్బంది పడుతుంటే కనుక మీరు ఒక ఆయుర్వేదిక్ సర్జన్ని సంప్రదిస్తే మీకు చాలా చక్కటి పరిష్కారం, త్వరితగతిన ఎక్కువ ఖర్చు, ఎక్కువ సమయం వృధా అవ్వకుండా కూడా మీరు కోలుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.